డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ముందస్తు ఎన్నికల విషయంలో మాటల మంటలు రేగుతున్నాయి. బీజేపీ నేత ఫిబ్రవరిలోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నారంటే అసలు ముందస్తు ప్రసక్తే లేదంటున్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. వారిద్దరి మాటల యుద్ధాన్ని ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీ రద్దు కూడా ఫిబ్రవరి ఎండింగ్ లో రద్దు చేసే అవకాశం ఉంది. మన ముఖ్యమంత్రి తుగ్లక్ ముఖ్యమంత్రి ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాదు. రాత్రి కళ్ళ పడితే పొద్దుగాల నిర్ణయం తీసుకుంటుంది. అటువంటి ముఖ్యమంత్రి మన తెలంగాణ 99% ఫిబ్రవరిలో డిజాల్వ్ అయి కర్ణాటక పాటు మే మంత్ లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో పూర్తి 5 సంవత్సరాల కాలం పాటు ఉంటుంది. ఇప్పుడైతే రెగ్యులర్ ఎన్నికల తేదీ ఉన్నదో ఆ ఎన్నికల తేదీ నాటికే మేము ఎన్నికలకు పోతాం. ముందస్తు పోయే అవసరం లేదు.